మనకి కార్పెట్ బాంబింగ్ అంటారు మన హిమ ఏది అప్పట్లో హిమాలయాల్లో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి భూభాగాన్ని కబ్జా చేయడానికి పాకిస్తాన్ మన వాళ్ళు కిందకి దిగిన టైంలో నిశ్శబ్దంగా ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేస్తే ఎత్తు అయినటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉండి కింద మనం ఉండిపోయినప్పుడు పైకెక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా కాల్పులు జరిపి మన సైనికులను అనేక మందిని అమరులను చేశారు ఆ సందర్భంలో మనం అనుసరించినటువంటి వ్యూహం కార్పెట్ బాంబింగ్ అతి వేగంగా ఎందుకంటే హిమాలయ పర్వత ప్రాంతాలు కాబట్టి అక్కడ తొందరగా గడ్డగట్టుకుపోతుంది విమానాలు కూలిపోతాయి రెండు మూడు విమానాలు అట్లా కూలిపోయినాయి కూడా ఆ టైంలో ఆ ఆయిల్లో గడ్డ కట్టనటువంటి విధానాన్ని మనం తెచ్చుకున్నాం ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి సూచనలతో అది కలిపితే ఆ ప్రాంతంలో తిరిగినా కూడా గడ్డగట్టదు ఆయిల్ తద్వారా తిరగడానికి అవకాశం ఉంది వాటిట్లో తీసుకెళ్ళి ఒక్కసారిగా బాంబులు ఇసురుకుంటూ వెళ్ళేవాళ్ళం అంటే ఒక చోట కాల్పులు అక్కడక్కడ అక్కడ మూల అక్కడ ఒక మూల కాల్పులు జరుగుతుంటే ఇసురుకుంటూ వెళ్ళేవాడు దాంతో కొన్ని పేలతో కొన్ని పేలు బట్ ఆ బాంబుల దెబ్బకి కొంతమంది పోతానే ఉంటారు ఆ దెబ్బకి భయపడి పాకిస్తాన్ లొంగిపోయి చివరికి తెల్ల జెండా ఎగరేసి వెనక్కిపోయింది కార్గిల్ యుద్ధంలో మన విజయం కార్పెట్ బాంబింగ్ వాళ్ళు ఇప్పుడు విజయ రఘురామకృష్ణరాజు గారి విజయం ఇట్లాంటి కార్పెట్ బాంబింగే ఒక రాజ్యం అనేటువంటి దానికి చాలా శక్తివంతమైంది పోలీస్ దానికి ప్రాసిక్యూటర్లు అడే అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జాతీయ స్థాయిలో బోల్డంతమంది ఉంటారు సొమ్ము ఉంటుంది అలాంటి వాళ్ళ ఊహ కందనటువంటి ఒక వ్యూహమే ఈ లీగల్ కార్పెట్ బాంబింగ్ చేసుకొచ్చారు సిఐడి వాళ్ళు లోకల్ కోర్టులో ఎలా అడగాలో తెలిసే లోపే వీళ్ళు పిటిషన్ కానీ లెటర్లు ఇవ్వడం కానీ ఇదంతా చేశారు హైకోర్టులో ఈలోపు ఒకవైపున విచారణ తీసుకొచ్చారు సుప్రీంకోర్టులో ఇంకొక వైపున విచారణ తీసుకొచ్చారు వరుసపెట్టి ఇన్ని రకాలైనటువంటి పిటిషన్లు ఇన్ని రకాలైనటువంటి విచారణ జరుగుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు సమన్వయం చేసుకునే సమయం లేదు కూర్చునే ఆలోచించే తీరిక లేదు అటు పిటిషను పిటిషన్ మీద వివరణ దాని మీద సమాధానం ఈలోపు అధికారులకు ఆదేశాలు వరుస పెట్టి గొక్క తిప్పుకోకుండా చేసేశారు ప్రభుత్వాన్ని ఆ గుక్క తిప్పుకోకుండా చేసినటువంటి వ్యూహానికి గంగవేర్లు ఎత్తిపోయినటువంటి అధికార యంత్రాంగం ఏం చెయ్యాలో తెలియని దాంట్లో గబగబా చేసినటువంటి తప్పులే ఈనాడు ఫలించినాయి అదే రఘురామకృష్ణరాజు వ్యూహం సక్సెస్కి కారణం